నేడు రోటరీ క్లబ్ కు జిల్లా గవర్నర్ రమేష్, అసిస్టెంట్ అంబటి వెంకటేశ్వరరావు కామన్ విజిట్ కు వచ్చి ఇక్కడ రోటరీ క్లబ్ వారు నిర్వహించే కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రొటేరియన్ వేజెండ్ల శ్రీనివాసరావు పాఠశాలలో 50 మంది విద్యార్థిని విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ రమేష్ మాట్లాడుతూ, గుంటూరు జిల్లాలో ముఖ్యంగా విద్య, వైద్యం, పరిశుభ్రతలపై ఎక్కువ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. అధికారిక పర్యటనలో భాగంగా ఈరోజు బాపట్లకు వచ్చారని, ఇక్కడ సభ్యులు చేసే కార్యక్రమాలను పర్యవేక్షించి రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ కు రిపోర్ట్ చేయడం ఆయన బాధ్యత అని అన్నారు. నా పేరు వంగల రమేష్ అండి. నేను రోటరీ జిల్లా 3150కి 2018-19కి గవర్నర్ని. ఈ జిల్లా 3150లో మొత్తం తెలంగాణ రాష్ట్రం, గుంటూరు, ప్రకాశం జిల్లాలు భాగంగా ఉంటాయి. దీంట్లో 95 క్లబ్లు ఉన్నాయండి. మన బాపట్ల క్లబ్ లాగా 95 క్లబ్లు వర్క్ చేస్తున్నాయి. స్నేహం అలాగే ఇప్పుడు శానిటేషన్, పరిశుభ్రత, పారిశుద్ధ్యం ఈ కార్యక్రమాల మీద ఎక్కువ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఇవాళ నా బాధ్యత ఏంటంటే ప్రతి క్లబ్ని గవర్నర్గా ఒకసారి విజిట్ చేయాలి. సో అధికారిక పర్యటనలో భాగంగా ఇవాళ బాపట్లకు రావడం జరిగింది. బాపట్లకు వచ్చి ఇక్కడ క్లబ్ సభ్యులు అందరితోటి మాట్లాడి మీరు చేస్తున్న కార్యక్రమాలన్నీ పర్యవేక్షించి నేను రోటరీ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్కి రిపోర్ట్ చేయవలసింది నా బాధ్యత. స్కూల్ బెంచ్లు గవర్నమెంట్ హై స్కూల్స్కి ఉచితంగా ఇవ్వడం జరిగింది. అట్లాగే స్కూల్స్లో, గ్రామాల్లో తాగునీటి సదుపాయం ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా క్రియేట్ చేయడం జరిగింది. దాదాపుగా 100 విలేజెస్లో తెలంగాణను, గుంటూరు, ప్రకాశం జిల్లాలో 100 విలేజెస్కి తాగునీరు ఏర్పాటు చేయడం జరిగింది, ఆర్ఓ ప్లాంట్స్. అలాగే దాదాపుగా 300-400 స్కూల్స్లో కూడాను పిల్లలకి మంచినీరు సదుపాయం క్రియేట్ చేయడం జరిగింది. పిల్లలకి పారిశుద్ధ్యం యొక్క ఇంపార్టెన్స్ తెలియజేయడానికి టాయిలెట్ బ్లాక్స్ క్రియేట్ చేయడం, అలాగే వాళ్ళకి కావాల్సిన స్టేషనరీ, స్కూల్ బ్యాగ్స్, యూనిఫామ్స్, షూజు ఇలాంటివన్నీ ప్రతి ఏడాది ప్రతి క్లబ్ కూడాను ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే బాపట్ల వారు కూడా ఈ కార్యక్రమాలు, పుస్తకాలు పంపిణీ అవి చేయడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంప్స్ రెగ్యులర్గా మెడికల్ క్యాంప్స్ అన్ని క్లబ్ల వారు చేస్తున్నారు. రోటరీ ప్రపంచంలో పోలియో తరిమి వేయాలని ప్రపంచాన్ని వచ్చి ఇది మా అన్నిటికన్నా పెద్ద కార్యక్రమం. దాదాపుగా 1985 నుంచి ఇప్పటి వరకు ఈ పోలియో మీద యుద్ధం ప్రకటించి రోటరీ వాళ్ళు పనిచేయడం జరిగింది. 2025కి భారతదేశాన్ని సంపూర్ణ అక్షరాస్యత దేశంగా తీర్చిదిద్దాలనే ప్రయత్నంలో రోటరీ ఇండియా ఉందండి. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ తమ వంతు సొసైటీకి ఏదో ఒకటి మనం గౌరవం, మనకి గౌరవం తెచ్చిన సొసైటీకి మన వంతుగా ఎంతో కొంత తిరిగి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ప్రతి రొటేరియను పనిచేయడం జరుగుతుంది. ఈ భాగంలోనే ఎన్నో కార్యక్రమాలు, ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది.